मास टीवी न्यूज़ की स्वागतम। सत्यसाई जिल्ला पेनुगुंड नियोजकवर्ग गोरंट्ल मंडल में प्रजा प्रतिनिधुलनु गौरविंचंडनी सचिवालय सिब्बंदिपै मंडिपड्ड प्रजा प्रतिनिधुलु स्थानिक एंपीडीओ कार्यालय में सर्वसभ्य समावेशं एर्पाटु चेशारु। ई समावेशंलो पलु अंशालपै प्रजा प्रतिनिधुलु अधिकारुलतो चर्चलु जरिपारु। సచివాలయ సిబ్బంది ప్రజా ప్రతినిధులతో గౌరవంగా మాట్లాడాలి, ప్రజలకు అందుబాటులో ఉండడానికే ఈ వ్యవస్థను ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారని, సచివాలయ ప్రతి ఉద్యోగి యూనిఫామ్ ఖచ్చితంగా వేసుకోవాలని మండల తహసీల్దార్ తెలియజేశారు. మండలంలో అధికారులు జెడ్పీటీసీ ఎంపీపీ ఉన్నారని గుర్తించాలని మండల జెడ్పీటీసీ పాలే జయరామ్ నాయక్ అన్నారు. విద్య అంగన్వాడీ కేంద్రాలలో ఎలాంటి పౌష్టికాహారాలు అందుతున్నాయి, ఇలాంటి విషయాలపై అధికారులతో మాట్లాడిన ప్రజా ప్రతినిధులు స్థానిక మండల తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలో 3 హైవేలు వెళ్తున్నాయి, రోడ్డుకి వెళ్లే భూమికి రేటు ఇంకా ఫిక్స్ చేయలేదు, అన్నీ రెడీ చేసి పెట్టాం, జాయింట్ కలెక్టర్తో చర్చించి ఏ ఏరియాలో ఎంత అనే విషయాన్ని త్వరలోనే చెప్తామని తహసీల్దార్ తెలియజేశారు. రీసర్వేపై కూడా వివరణ ఇచ్చారు, రైతులు సహకరించాలని ఆయన తెలియజేశారు. అలాగే ఫ్రీ బియ్యం ఈ నెల నుండి ఇస్తారు, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మండల తహసీల్దార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ ప్రమీళామూర్తి, జెడ్పీటీసీ పాలే జయరాం నాయక్, మండల వైస్ ఎంపీపీ నాగభూషణ్ రెడ్డి, రెండో వైస్ ఎంపీపీ రామలక్ష్మి సత్తి, మండల తహసీల్దార్ రంగనాయకులు, మండల ఎంపీడీఓ రఘునాథ గుప్తా, మండల అగ్రి అడ్వైజ్ కమిటీ చైర్మన్ పోతుల రామకృష్ణారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నూర్ మొహమ్మద్, మండల కోఆప్షన్ జబ్బార్, జిల్లా కోఆప్షన్ డాక్టర్ బాషా, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మండలంలో 23,921 కార్డులు ఉన్నాయి, వీటికి ప్రతి నెల 3,765.8 క్వింటాల్ రైస్ పంపిణీ చేస్తున్నాము. అంతేకాకుండా ఈ నెల నవంబర్ నెల కారణాలకు ప్రధానమంత్రి రోజుగారు యోజన పథకం కింద వచ్చిన వాళ్ళు ఈ నెల అలాట్మెంట్ వచ్చింది. ఈ నెల ఏప్రిల్ 2 నుంచి స్టార్ట్ చేశారు పంపిణీ. ఈ బియ్యం ఉచితంగా ఎక్కువ షాపులోనే పంపిణీ చేస్తారు. ఇది కూడా ప్రజాప్రతినిధులందరూ గమనించి ప్రజలందరికీ తెలియజేస్తుందిగా కోరుతున్నాను. రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంది, అయితే మునుపులాగా ఎప్పటికప్పుడు కార్డు ఇవ్వడం లేదు. అప్లై కార్డు ఎలిజిబిలిటీ వాళ్ళు అప్లై చేసుకుంటే సిస్టర్ వెరిఫికేషన్ తర్వాత ఆన్లైన్లో వాళ్ళది లిస్ట్ అయ్యి డిసెంబర్ నెలలో వాళ్ళకి నెంబర్ అలాట్ అయ్యి కార్డ్స్ కొత్త కార్డ్స్ వస్తాయి. అదేవిధంగా జనవరి నుంచి జూన్ వరకు ఒకసారి, జూలై నుంచి డిసెంబర్ వరకు ఒకసారి ఇయర్లీ 2 మంత్స్ కొత్త కార్డులు జారీ చేస్తారు. అయితే అప్లై లేని వాళ్ళు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు సచివాలయంలో. రెండోది, సచివాలయ సిబ్బంది ముఖ్యంగా గమనించాల్సింది తెలుసుకోవాల్సింది ఏమంటే, ఫస్ట్ థింగ్ యూనిఫామ్ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ఇది అనేక మార్లు అనేక దగ్గరల కంప్లైంట్లు వస్తున్నాయి. పోయిన సోమవారము కలెక్టర్ గారు తీసుకుంటేనే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కొద్దిమందిని ఎక్కడైతే 0 ప్రోగ్రెసింగ్తో వాళ్ళని పిలిచి మాట్లాడినప్పుడు ప్రత్యేకంగా కామెంట్ చేశారు, యూనిఫామ్ లేకపోతే ఎందుకు వచ్చారు మీరు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క సచివాలయ ఎంప్లాయీ యూనిఫామ్ ఖచ్చితంగా ధరించాలా, తర్వాత సర్వీసెస్ పెంచాలా. ఏ ఒక్కటి వస్తే కూడా ప్రభుత్వము సచివాలయ వ్యవస్థ క్రియేట్ చేసింది ప్రజల కన్నీటిగా ఉండే కోసము. రైతులు ప్రజలు ప్రతి ఒక్క చిన్న విషయానికి మండల స్థాయి మండల కేంద్రానికి రాకుండా వాళ్ళ గ్రామ పరిధిలోనే వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో అధికార కేంద్రీకరణ భాగంగా ప్రజాప్రతినిధి ఎవరు మాట్లాడుతున్నారు, ఒక ప్రజాప్రతినిధి చెప్తా అంటే లెక్కలేని ధర్మం అయిపోయింది. మరి మండల స్థాయి దీని మీద నేను చాలాసార్లు ఫిర్యాదులు చేశాను, కానీ మండల స్థాయి రాకూడదు అని చర్య తీసుకోలేదు. జిల్లా స్థాయికి నేను చెప్పాను, ఇంకా చిన్నప్పటి నుండి మనం చేయలేకుండా పోతున్నాం. ప్రజల్లోకి మనం తడుతూ ఉంటే తలదించుకునే పరిస్థితులు అయితే ఇప్పుడు మనకు వచ్చేసినాయి. ఇది అధికార పత్రికను తయారు చేసే ప్రక్రియ మొదలవుతుంది, దీనికి అందరూ కూడా సహకరించి మన ప్రజలకు రైతులకు కూడా తెలియజెప్పి వాళ్ళ ఎన్లైన్మెంట్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు దీన్ని కోఆపరేట్ చేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా మన గౌరవ డిప్యూటీ సీఎంఆర్ గారు అనేట్లుగా ఈ మనకు మండలంలో ఒక గ్రీన్ఫీల్డ్ హైవే ఒకటి, తర్వాత 716 కరీటు హిందూపూర్ ఒక నేషనల్ హైవే ఒకటి, 342 కోడుతో నుంచి కుటుంబంతో హైవే పోతా ఉంది. ఈ 3 హైవేలు కూడా సర్వే చేసినాము, సర్వే రికార్డ్స్ తయారు చేసినాము, మార్కెట్ వ్యాల్యూస్ తయారు చేస్తున్నాము. ఒక 2-3 డేస్ లోపల ఫైనల్గా జాయింట్ కలెక్టర్ గారు దగ్గర ఒకసారి డిస్కస్ చేసి రేట్ కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించి పట్టదారు పాస్బుక్ ప్రక్రియ, ఈ మాబూ మళ్ళీ ఎక్కించిన వీళ్ళు ఎక్కించిన వచ్చి అర్జీలు ప్రతి రోజు సమస్యలు ఉంటున్నాయి.
అవి కూడా ఒక్కొక్కటిగా ఎంక్వైరీ చేసి పరిష్కరిస్తూ వస్తున్నాము. పెద్ద మండలం కావడం వల్ల పనులు ఎక్కువ ఉన్నాయి, కొద్దిగా ఆ విషయంలో డిలే అవుతా ఉంది. ఈ రీసెర్వేట్ పూర్తి అయితే ఆ సమస్యలన్నింటి కూడా పరిష్కారం వస్తుంది. కాబట్టి దీన్ని ముఖ్యంగా గమనించి గౌరవ సభ్యులందరూ దీనికి సహకారం చేస్తారని చెప్పి కోరుతున్నాం. ప్రతి డిపార్ట్మెంట్లో ఎక్స్సిటీ అనేది ఎమర్జెన్సీ సర్వీస్, వరంటల్ పోలింగ్ వరంటల్ వాలంటీర్స్ మైండ్ రిపేర్ చేసేది కాదు. ఒక డిపార్ట్మెంట్ వాళ్ళే చేయాలని ప్రమాదంతో కూడుకున్న పని. స్టాఫ్ తక్కువ ఉన్నా కూడా ఉన్న స్టాఫ్ని ఒక్కొక్క పంచాయతీ ఏరియా వైజ్ చూసుకొని ఒక రేషనలైజ్ చేసి ఒక పంచాయతీ ప్రొసీడింగ్స్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీటింగ్లో జరిగిన విషయాలు మీకు మాత్రమే తెలుస్తాయి. మీ స్టాఫ్కి ఈ సీరియస్నెస్ ఇబ్బందులు మీకు ఫీలింగ్స్ వాళ్ళ బాధలు తెలియదు. సో ఇది ఎప్పుడు తర్వాత మీరు కూడా మీటింగ్ జరుగుతుంది, అందరూ కూడా విషయాలని తెలియజెప్పండి. అందరూ కూడా బాధ్యతతో పనిచేస్తారు, ఇది బాగుంటుంది. ఎందుకంటే మనము స్టాఫ్ లేరు కాబట్టి ఏం చేయలేము అనేది ఉన్న వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్కరు అందులో క్లియారిటీ వస్తులో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆల్ బిల్డింగ్స్ గ్రామ సచివాలయం బిల్డింగ్ ఆర్బికే బిల్డింగ్ అలాగే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ బిల్డింగ్ అలాంటి పిఎంసీయు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ డిజిటల్ లైబ్రరీస్ ఈ బిల్డింగ్స్ అన్నింటినీ ప్రియారిటీ వర్క్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సిసి రోడ్స్ కాంపౌండ్ వాల్స్ అదర్ దెన్ నేను చెప్పిన మొదటి చెప్పినటువంటి బిల్డింగ్స్ ఇవన్నీ నాన్ ప్రియారిటీ కింద డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ సచివాలయం బిల్డింగ్ మన పంచాయతీ మన మండలంలో దాదాపుగా 20 బిల్డింగ్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. అందులో గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ వేసేసి కింద బ్రిక్ మాసనరీ ఐ మీన్ గోడలు కట్టి స్టాఫ్ అయితే లేరు, ముందే మాత్రం మనం పని చేయించుకోవాల్సింది. అదే మీరేమైనా ఎమ్మెల్యే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు స్టార్టింగ్ రావడం రావడం ఎమ్మెల్యే గారు ఫస్ట్ లేట్ వచ్చింది. అదే సార్ మనకుండే 20 పంచాయతీలు ఉన్నాయి, నాకు స్టాఫ్ మినిమం 30 మెంబర్స్ అనే స్టాఫ్ ఉండాలి, 15 మంది మండలం అంతా కవర్ చేయాలి, అందరికి చేయాలంటే కాదని చెప్పిన సార్కి, అది సార్కి చెప్పడం జరిగింది. పై కూడా లెటర్ పెట్టాం అని ఏదో స్టాఫ్ వేసేసుకోండి అంటే నా చేతిలో ఉండేది కాదు. అది అది రిక్రూట్మెంట్ అనేది మీకు అందరికీ ఐడియా ఉంది, గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేయాలి, అక్కడ మన సెక్షన్ కి శాంక్షన్ చేయాలి, అవన్నీ చేస్తే తప్ప నా చేతిలో ఒకరిది అయిపోయింది కాదు. అది మీ ఫోన్ లో ఎన్నో డిపార్ట్మెంట్ సాగుతుంది సాగండి, నో ప్రాబ్లం. బాధ్యత మీరే వయసు వల్ల ఎంపీడీసీ ఎంపీని పక్కన పెట్టి మీరు చేస్తారు చాలా. ఈ రోజు మీకు శుభేశం వచ్చిందని చెప్తున్నాను, అలాంటి ఉంటే మానుకోండి దయచేసి. మాకు కూడా ఈ మండలంలో 80,000 ఓట్లు మమ్మల్ని గెలిపించి మమ్మల్ని ఉన్నారు వాళ్ళ రోజు మా సమస్య అడుగుతున్నారు, ఆ సమస్యను మేము సాల్వ్ చేయకపోతాం. ఎందుకంటే మాతో కావడం లేదు, ఫోన్ లింక్ తోనే మీరు సాల్వ్ చేసుకుంటారు, సాల్వ్ చేయండి. కానీ ఇది పదిది కాదు, ఏ ఈ సర్వసమావేశం ఈ సమస్య ఏముంది, ఏ పంచాయతీలో ఏముంది, ఆ సమస్య కోసమే ఈ సర్వసభా సమావేశం ఉండేది. ఈ సర్వసభా సమావేశంలో మీరు మాట్లాడితే మీరు పోయిన వాళ్ళు మీరు ఏది దాటుకుపోతారు అట్లే, లేకపోతే మీరు జడ్పీలో మేము మీ పై ఆఫీసులో మాట్లాడదా, మేము కూడా అదే చెప్తామా, ఆ చెప్తే మీకు కడుపు కొట్టడం ఇంకా మాకు, మేము కొడుకు కొట్టడం కాదు మేము. కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్ చెప్తున్నాము, దయచేసి జడ్పీడీసీకి ఎంపీకి కొన్ని కొన్ని మేము కూడా ఉన్నాం కాబట్టి మాకు కూడా మీకు తెలియజేసి పని చేయని చెప్పి మీకు కోరుకుంటున్నాం. ఓన్లీ ఒక 5 మంది రైతులు మాత్రమే మిగిలి ఉన్నారు దానిలో కూడా. ఆ 5 మంది రైతుల సమస్య ఏమిటంటే మిస్ మ్యాచ్ అకౌంట్ లో రావడం జరిగింది. ఆ 5 మంది రైతులు కూడా ఆయా ఆర్బీసీ సిబ్బంది వారికి తెలియపరిచి వారి మిస్ మ్యాచ్ అకౌంట్ కూడా క్లియర్ గా పంపిస్తే వాళ్ళకు కూడా ఈ నెల 29వ తారీఖున డబ్బులు పడతాయనేది తెలియజేయడం జరిగింది. ఆ 5 మంది రైతులు కూడా గోరంట్లో 2 రైతులు ఉన్నారు, మందరపల్లి ఒక రైతు ఉన్నారు, మల సముద్రం ఒక రైతు ఉన్నారు, కొమ్మవారిపల్లి ఒక రైతు ఉన్నారు, మొత్తం 5 మంది. ఈ 5 మంది మాత్రం మిస్ మ్యాచ్ లిస్టు రావడం జరిగింది. వారి వివరాలు కరెక్ట్ గా ఆర్బీసీ సిబ్బందికి ఇచ్చినతో వారికి కూడా డబ్బులు అనేవి జమ అవుతాయి సార్. గతంలో ప్రభుత్వాలు ఏమున్నాయి, ప్రజాప్రతినిధులు అధికారం ఇచ్చారు, వారు అధికారం ఇచ్చారు. ఇప్పుడు ఆ రోజు ప్రధానిలో అధికారం ఉందో ఆ రోజు చాలా భయంగా అధికారులు పద్ధతిగా పనిచేస్తూ ప్రజాప్రతినిధులు పెద్దలను పిలుస్తూ గౌరవించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే ప్రజాప్రతినిధులని లెక్కలేదు. ఇది ఒకరికే కాదు తిరుగుతా ఉంది, స్టేట్ లో తిరుగుతా ఉంది. ప్రజాప్రతినిధులు అంటే ఏ అధికారం కూడా లేదు. ఇప్పుడు నాకు కొన్ని అనుభవాలు జరిగినాయి ఈ మధ్యలో. నేను సీఎం ఆఫీస్ కూడా మాట్లాడాను, నాకు చెప్పేస్తుంది నిన్న కూడా సీఎం ఆఫీస్ మాట్లాడితే వాళ్ళు మొదలు నాకు కాల్ బ్యాక్ చేశారు. పెద్ద స్థాయిలో
అంత అధికారులు మనకు రెస్పాండ్ అవుతా ఉంటే మండల స్థాయిలో అధికారులు కావచ్చు, సచివాలయం ఉండే వ్యవస్థలో ఉండేవాళ్ళు, కానీ మనతో పట్టించుకున్న పాపాన్ని పోలే. నేను గతంలో కూడా ముందున్న ఎంపీడీ వాళ్ళు చెప్పాను, ఇప్పుడున్న ఎంపీడీ వాళ్ళు చెప్పాను, ఇప్పుడు ఎందుకంటే ఉదాహరణ మా పంచాయతీలో చెప్తున్నాను, ఒక ఇద్దరు ముగ్గురు సచివాలయ వ్యవస్థతో చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము ప్రజలకు సమాధానం చెప్పలేకుండా పోతున్నాం, దీని పేరు చెప్పుకోకూడదు, ఇబ్బంది పడుతున్నాం. మరి మన ముఖ్యమంత్రి గారు ఏమో చాలా మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో లేకపోవడంతో గతంలో అది క్లోజ్ అయింది. మరి ఈ సందర్భంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఆ యొక్క స్థలాన్ని కానీ ఆ యొక్క పాఠశాల సంబంధించిన గదులను కానీ పర్యవేక్షించి కాపాడుకునే బాధ్యత మన గ్రామం పైన ఉంటుంది. అది మేమే చేస్తాము, కంప్లైంట్ చేస్తాము, పెడతాం, చేస్తాం, కానీ గ్రామ ప్రజల్లో చైతన్యం రావాలి. అది ఒక గుడిని మనం ఏ విధంగా కాపాడుకుంటామో బడిని కూడా అంతకంటే రెట్టింపుగా కాపాడుకోవాలి. మనం గుడిలో పోతే దేవుడిని మొక్కుని వస్తాం, దేవుడు మనకి మాట్లాడాడు, కానీ అదే బడిలో అయితే పిల్లలు గుడితో సమానం, దేవతలతో పిల్లల సమానం. అక్కడ పూజారులు ఉపాధ్యాయులు ఉంటారు, అక్కడ పిల్లలు నేర్చుకుంటారు బడిలో. మరి బడి గొప్ప, గుడి గొప్ప? బడి గొప్పనే కదా, ఎందుకంటే రేపు భవిష్యత్తులో వాణి ఆ విద్యార్థి యొక్క భవిష్యత్తును అంగన్వాడీ మీద ప్రతి ఒక్క వస్తువు వాళ్ళతో పెట్టుకోవాలి. వాళ్ళతో సిమెంట్ వస్తే సిమెంట్ నానిపోతుందేమో, లేదా అది అయితే నమోదైనప్పటి నుంచి గర్భవతిని ఎలా చూసుకోవాలి, ఆమె పరిస్థితి ఏంటి, ఏ నెలలో ఏ యొక్క ఇంజక్షన్ ఇవ్వాలి, టీకా తీసుకోవాలి, ఎలా టాబ్లెట్లు వాడాలి, ఆహార పదార్థాలు ఏం వాడాలి, వాటిలో ఏ విటమిన్స్ ఉండాలి, అన్ని పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు వాడితే మంచి బిడ్డకి జన్మనిస్తుంది, డెలివరీ కూడా ఆమెకు నార్మల్లోనే అవుతుంది అనేది మనము ఆమెకు తెలియజేస్తున్నాము. ఆమెకు కావలసిన సజెషన్స్ కూడా మనం ఇస్తున్నాము, గృహ సందర్శనలు చేస్తున్నాము, ఆ బిడ్డ ఆలనా పాలన కూడా ఎలా చేయాలి అనేది కూడా మనం నేర్పిస్తున్నాము. అదే రీతిగా డెలివరీ అయినాక కూడా 0 వయసు నుండి 6 ఇయర్స్ వరకు కూడా ఆ పిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు మనం అంగన్వాడీ సెంటర్లో ప్రీ స్కూల్ యాక్టివిటీస్ అనేది జరిపిస్తున్నాము. అంటే ఇంగ్లీష్ మీడియంతో పాటు నీట్గా మనం ఉండాలి అనే ఒక ఉద్దేశంతో వారికి ఆ ఏజ్ లోనే మెచ్యూరిటీ అనేది మైండ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి వారికి కావలసిన ఆట పాటల ద్వారా అనే విద్యను మనం అందిస్తున్నాం. ఇంచార్జ్ ఆయన నేను రెగ్యులర్ అయితే ఇప్పుడు 1 మంత్ అయింది ఇక్కడికి వచ్చి, దానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా నా నుంచి తీసుకొస్తే నేను పరిష్కరిస్తానని ఈ సభ ముందుగా తెలియజేస్తాను. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి పెద్దపీట వేస్తే మన మండలంలో కొన్ని స్కూళ్ళలో పశువులు కట్టేస్తున్నారు. దానిపైన దృష్టి సారించి దానిపైన మీరు కఠినంగా చర్య తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మంగళవారం రోజు మాకు కమిషన్ గారికి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం అనేది జరిగింది సార్. ఆ సమావేశంలో మాకు ప్రధాన అజెండా ఐటమ్ వచ్చి ఖరీఫ్ 2021 సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ గత